ఫస్ట్ సారీ, సెకండ్ ఇంకొకసారి అలాలి, నాకు ఎనర్జీ కావాలి. కమాన్, ఇటు సైడ్ ఇంపిలా, ఇటు సైడ్ ఇంపించట్లా. థ్యాంక్ యూ. గల్లీ రౌడీ గురించి చెప్పడానికి ముందు ఫస్ట్ ఫన్ ఎలిమెంట్స్ అలా చెప్పుకుంటూ వస్తాను. ఈ సినిమా మొదలు పెట్టడం ఎలా అంటే, ఫస్ట్ లాక్డౌన్ పడిన తర్వాత మళ్ళీ అసలు ఓపెన్ అవుద్దా లేదా, పని చేయగలమా లేదా అని డౌట్ ఉన్న టైంలో అది ఓపెన్ అవ్వగానే ఏవన్ ఎక్స్ప్రెస్ పూర్తి చేస్తూ ఒక మంచి కమర్షియల్ ఫన్ ఎంటర్టైనర్ చేయాలి, సరదాగా నవ్వుకునే సినిమా చేయాలి, ఎక్కువ ఆలోచించే సినిమా చేయకూడదు అనే ఉద్దేశంతో ఎతికే టైంలో ఒక కథ తెచ్చి నాకు భాను సాయి, మా వివాహ భోజనం డైరెక్టర్ రామబ్రాజు కలిసి చెప్పారు. కథ బాగా నచ్చింది. బట్ ఆ టైంలో వాళ్ళు వేరే సినిమా చేస్తున్నారు కాబట్టి ఎవరు అనుకున్నప్పుడు ఇమీడియట్ నాగేశ్వరరెడ్డి గారు, ఆయన మీద నాకున్న నమ్మకం, ప్రేమ, అండ్ ఆయన నేను చూసింది ఆయన్నే ఆయన ఒక ఇంకోలా చూస్తారు. సో ఆయన దగ్గరికి ఇమీడియట్లీ పంపాను. ఆయన ఇమీడియట్గా చాలా బాగుంది సందీప్ చేద్దాం అన్నారు, కోన గారి దగ్గరికి పంపారు. మాకు మా ఎంటైర్ వైజాగ్ ఎక్స్పీరియన్సే ఒక బిగ్ బాస్కి వెళ్ళినట్టు ఉండిందండి. వైజాగ్ పట్టుకెళ్ళారు, ఓ 55 రోజులు అక్కడ కూర్చోబెట్టారు, రిటర్న్ తెచ్చారు. తేడా ఏంటంటే బిగ్ బాస్లో వాయిస్ ఉంటుంది కదా, వాయిస్ మాత్రం వినిపిస్తుంది, మాకు ఫేస్ కూడా కోనగారిది ఉంటుంది షూటింగ్లో. ఓకేనా, బికాస్ గొంతుతో పాటు కోనగారు కనిపిస్తారు. అండ్ అలాగే నాగార్జున గారు లాగా అప్పుడప్పుడు ఎంవీవీ గారు ఆల్ గుడ్ ఇది అది అన్నట్టు ఉంటుంది. అండ్ అందరికన్నా ఇంపార్టెంట్ మళ్ళీ ఈ ప్రొడక్షన్ టీంలో చెప్పాల్సి మళ్ళీ జీవీ గారు, ఎంవీవీ గారు ఫ్రెండ్ జీవీ గారు. మాకేమైనా ఎక్కువ టెన్షన్ కూడా ఫస్ట్ జీవీ గారికి చెప్పి జీవీ గారి ద్వారా అటు చెప్పించేవాళ్ళం. చాలా సరదాగా హ్యాపీగా గడిచుకుపోయిన ఒక మామూలుగా సినిమా కష్టాలని చెప్తారు, దీనికి ఇంత కష్టపడడం అంత కష్టపడడం. ఆనెస్ట్గా సినిమాకి మేము ఎవరూ ఎక్కువ కష్టపడలేదు, సరదాగా చేసాం, సినిమాని ఎంజాయ్ చేసాం, క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నేను బాగా ప్రతి టైంలో మన లైఫ్లో మనం నేర్చుకుంటూనే ఉండాలండి చిన్న చిన్న విషయాలు. నేను ఈ సినిమాలో బాగా నేర్చుకుంది అందరూ చాలా క్యూట్ అండి, మనం వాళ్ళని అలా చూడడం నేర్చుకోవాలంతే. నాకు యాక్చువల్లీ ఫన్నీ ఎక్స్పీరియన్స్, నాకు నీర్జా చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. సో నీరు అక్కేమో ఫోన్ చేసి, రే గుర్తుంచుకో, ఏమైనా నీకు కోన గారికి ఏమైనా గొడవ వచ్చిందంటే నాకు కొట్టు, గొడవ రావడం కంపల్సరీ, అసలు ఏమన్నా ఉంటే నాకు కొట్టు అంటే, నేను నాతో గొడవ పడాలంటే చాలా కష్టం అక్క అన్నాను. ఇప్పుడు దాకా మా ఇద్దరికి ఒకసారి కూడా గొడవ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆయన చాలా క్యూట్ కనిపిస్తారు, నాకు చాలా ఇష్టం. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఏ ఒక్కళ్ళు అమ్మో టెన్షన్ పడిపోయో ప్రెజర్ ఫీల్ అయిపోయో పనిచేయలేదు. వీ వర్క్ ఇన్ అ వెరీ రిలాక్స్ ఫ్యాషన్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, బాబీ సింహ కానీ, అండ్ ఈ సినిమాలో మళ్ళీ మీరు లత గారు, కల్పలత గారు అని చెప్పి మళ్ళీ మా బామ్మ క్యారెక్టర్ కవర్ చేశారు, అందరు క్యారెక్టర్స్కి చాలా ఫన్ డిఫైన్డ్ ఎడ్జ్ ఉండిందండి. అండ్ అందరూ టెరిఫిక్ యాక్టర్స్. మీరు అఫ్కోర్స్ మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ బాబీ సింహతో కానీ చేసినప్పుడు మీకు కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ టైమింగ్లు ఉంటాయి, ఈనో మీటర్లో చేస్తుంటారు, ఈనో మీటర్లు చేస్తుంటారు. దీన్ని నాగేశ్వరరెడ్డి గారు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. నాకు పూర్తి ధైర్యం నమ్మకం నాగేశ్వరరెడ్డి గారే. అంటే కోన గారు ఇక్కడ ఆ ఫోన్ కాల్లో ఎక్స్ట్రా ఎడిషన్ ఏంటంటే, ఫోన్ పెట్టేగానే సార్ అని నేను నాగేశ్వరరెడ్డి గారు కొడతాను. నాగేశ్వరరెడ్డి ఏమో హీరో, నమ్మి హీరో, ఆయన కోనా అంటాడు, నో ప్రాబ్లం అని చెప్పి నాకు కొట్టంటారు అన్నమాట. మాకు అది ట్రయాంగులర్ లవ్ స్టోరీ అది. సో మా ప్రయత్నం, మా ఉద్దేశం చాలా నిజాయితీ అన్నది, బాగా నవ్వించే ఫన్ ఫిల్మ్ చేయాలి అనేది మా ఉద్దేశం. ఇది బేసిక్లీ ఒక క్రైమ్ కామెడీని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మసాలా జానర్లో తీస్తే ఎలా ఉంటుంది అనేది గల్లీ రౌడీ సినిమా. అండ్ నేహ ఈ సినిమాతో తన రెండో సినిమా, అంటే ఆవిడ పాపం న్యూయార్క్కి వెళ్ళి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ స్కూల్ ఇవన్నీ చదువుకొచ్చింది. ఈ సినిమా మీటింగ్ అయ్యాక డైరెక్టర్ గారు, ఓకే నేహ నువ్వు హీరోని చేస్తే బాగుంటుంది అంటే, నేహ ఫోన్ చేసి అంటే పక్కా తెలుగు కామెడీ కమర్షియల్ కదా, నాకు కరెక్ట్గా వస్తుందా అంటే, నువ్వు యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో మాట్లాడు చాలు, న్యూయార్క్లో చదివిందల్లా మర్చిపో అన్నమాట. తన ఒరిజినల్ క్యారెక్టరైజేషన్ మీరు చూస్తారు, షీఈస్ సౌత్ ఇండియన్ అండ్ ఆర్గానిక్లీ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది ఆ అమ్మాయికి సినిమాలో. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ మాకు సాయి కార్తిక్, నాకు తనతో మూడో సినిమా ఇది, థర్డ్ ఫిల్మ్. అండ్ నా బ్యానర్ వెంకటాద్రి టాకీస్కి ఆఖరికి లోగో ఆర్ఆర్ కూడా సాయి కార్తిక్ ఇచ్చాడు, అది తనకు నాకు అనుబంధం. మాకు ఎక్కువ పోట్లాట్లు ఉంటాయి, మేము ఎప్పుడు ఒకే సింక్లో ఉంటాం, తను ఇంకో సింక్ బ్యాలెన్స్ చేయడానికి కష్టపడుతుంటాడు. అన్నిటికన్నా ఎక్కువ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు లౌక్యం బాగా తెలిసిన వాళ్ళండి, పనికి విలువచ్చిన వాళ్ళు, లౌక్యం బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు బాగా నిజాయితీకి చేయాలనుకున్న వాళ్ళు. అది సినిమాకి నిజంగా మాకు అదృష్టం కుదిరింది. మా సిద్ధు టెర్రిఫిక్ టాలెంట్ అండి డిఓపి. అండ్ నిజంగానే అటు సైడ్ కోన గారిని, ఇటు సైడ్ నాగేశ్వరరెడ్డి గారిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం ఒక కెమెరామెన్గా, అయినా కూడా పని చాలా బ్రహ్మాండంగా చేశాడు. అండ్ ఈ సినిమాలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అండి, ప్రతి సినిమాకు పర్పస్ ఉంటుంది. ఎస్పెషలీ టుడే మనం, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫిల్మ్ కెమెరాతో మొదలుపెట్టాం, 200 రోజులు సినిమాలు ఆడేవి, దాని తర్వాత 100 రోజులకు వచ్చింది, దాని తర్వాత నెల అంటున్నారు, ఇప్పుడు ఒక వారం అంటున్నారు. ఫిల్మ్ కెమెరాలు ఇప్పుడు లేవు, అప్పుడు సీడీలు ఉండేవి, దాని తర్వాత పెన్ డ్రైవ్లు వచ్చి, ఇప్పుడు అవి కూడా లేవంట, డైరెక్ట్ డౌన్లోడ్లే. నా చిన్నప్పుడు నా కళ ఏంటంటే చేతిలో టీవీ కావాలి, హ్యాండ్ టీవీ ఉంటుంది కదా, ట్రైన్లో వెళ్ళినప్పుడు టీవీ ఉంటే బాగుంటుంది అనేది, అలాంటిది
నాలుగేళ్ళ పిల్లలు ఐదేళ్ళ పిల్లలు ఫోన్లో యూట్యూబ్లో చూసుకుంటున్నారు. ద వరల్డ్ ఈస్ చేంజింగ్ అండి, వీ హ్యావ్ టు అడాప్ట్. బట్ అడాప్ట్లో ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు కీప్ ఎవ్రీ నెట్వర్క్ అలైవ్. మీరు ఈ థియేటర్స్ అని చాలామంది అడిగినప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు ఎవరెవరైతే థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని చూస్తారో, మీరిచ్చే ప్రతి 100 రూపాయల్లోనో 50 రూపాయలోనో 70 రూపాయలోనో రూపాయో పైసావో మా మెతుకు మీద మీ పేరు ఉంటుందండి. మీ ప్రతి పైసా మా మెతుకు మీద డైరెక్ట్గా ఉంటుంది. సినిమా మీరు చూడడమే ఇంపార్టెంట్, ఏదో ఒక రోజు ఎలాగో చూస్తారు, కానీ మీకు థియేటర్లో చూపించే అవకాశం ఉంటే దాన్ని మేము చూపిస్తాం. అది 100 మంది కన్నా 1000 మంది కన్నా 10,000 మంది కన్నా. గతంలో 10 లక్షల మంది 10 కోట్ల మంది మీరే వచ్చి మాకు మా మేము వేసుకున్న బట్టల నుంచి చెప్పుల నుంచి మీరే ఇచ్చారు. సరే ఇప్పుడు థియేటర్కి రాదా, పర్లేదు వచ్చేదాకే వేస్తాం, రండి. సో మేమైతే మంచి సినిమా తీసాం, హ్యాపీ ఫిల్మ్ చేసాం, మీ థియేటర్లో బాగా నవ్వుతారని కోరుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఎవరి పేరు? మోస్ట్ ఇంపార్టెంట్లీ మా చోటాకే ప్రసాద్, మా ఎడిటర్, నా బావ. సో సెకండ్ టైం దాని పేరు లాస్ట్కి మా బావ, ఇప్పుడు తన పేరు చెప్పడం మర్చిపోతా. వన్ ఆఫ్ ద టాప్ ఎడిటర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, నా గత 5 ఫిల్మ్స్కి తోనే, అండ్ నెక్స్ట్ కళ్యాణ్ గారి సినిమా కూడా తోనే. థ్యాంక్ యూ ప్రసాద్ బాబు ఫర్ కాన్స్టెంట్లీ బీయింగ్ దేర్. అండ్ బాను, బానుకి నాకు గత 6 మంత్స్ నుంచి ఏంటంటే వివాహ భోజనము తనే, ఈ సినిమా తనే, విఎన్ సినిమా డైలాగ్కి తనే. నేను బాను బతికిచ్చేస్తావు కదా బాను, ప్లీజ్ బాను అని మళ్ళీ రైటర్గా ప్రతిసారి పరిగెట్టుకుంటూ ఇచ్చేసేది. అండ్ ఈ సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ అదృష్టం ఏంటంటే అండి, ప్రతి సినిమాకి ఒక పర్పస్ ఏంటి అని అడుగుతారు కదా, ఏంటి ఒక సినిమాకి విజయం ఏంటి అని లెక్క. ఇవాళ విజయాన్ని మనం ఎవ్వరూ కొలతలేసే ఇది మనకి అసలు లాజికే లేదు, రూల్సే లేవు. ఏది విజయం అంటే మీకు చూసిన వాళ్ళకి సినిమా నచ్చిందా లేదా. నాకు గల్లీ రౌడీకి అతిపెద్ద విజయం ఏంటంటే, నాకు చిరంజీవి గారు నా ట్రైలర్ని చూసి, సందీప్ నీకు ఇలాంటి క్యారెక్టర్లు చాలా బాగుంటాయి, నువ్వు బాగా సూట్ అవుతావు అంటున్నా అంటే, అంతకుముందు ఆయన నా వర్క్ చూశారు, చిరంజీవి గారు నా వర్క్ చూసారా, ఆయన నాకు ఆ క్యారెక్టర్ బాగుందంటున్నారా, ఆయన చిరంజీవి గారు, ఆయన గొప్పతనం అండి. ఆయనకుండే టెన్షన్లోని, ఆయనకుండే వర్క్ ప్రెషర్లోని ఆయన ప్రతి సినిమాకి ఆయన వంతు సహాయం ఆయనకు చేసి, ఓకే నేను ఈ పని చేయడం వలన ఈ సినిమా ఇంకొక 1000 మందికి తెలుస్తుంది అంటే, తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్క తెలుగు వాడికి చిరంజీవి గారు తెలుసు. ఆయన ఒక పని చేశారు అంటే అందులో ఎంతమందికి రీచ్ అవుద్దు అనేది నిజంగా ఆయన ఆయన గొప్పతనం. ఇవాళ మన ఇండస్ట్రీ ఒక్కటే, తెలుగు ఇండస్ట్రీ మాత్రమే మొత్తం దేశంలో థియేటర్స్ నేను ధైర్యం చేసి వేయగలుగుతున్నాం. అది ఒకరికొకరు ఇచ్చే సాయం, మీరందరూ మాకు ఇచ్చే నమ్మకం. లవ్ యూ ఆల్. సినిమాని ఫ్రైడే చూడండి, మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఎంజాయ్ ది థియేటరికల్ ఎక్స్పీరియన్స్. లవ్ యూ. అందరూ నన్ను ఎప్పుడు దిగుతావు ఎప్పుడు దిగుతావు అని అడుగుతున్నారు. ఆ టెన్షన్లో నేను ఒక్క పర్సన్ మర్చిపోయా, ఆర్పి సార్ ఇక్కడ లేరు, బట్ సార్ నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. త్రూఅవుట్ 2 మంత్స్ నేను నన్న అని చెప్పి బిహైండ్ ద కెమెరా నా యాక్చువల్ నన్న అయ్యారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, డిన్ మీన్ టు ఫర్గెట్ యూ, ఐ స్వేర్ ఇప్పుడు దిగుతాను నేను. థ్యాంక్ యూ. సారీ, ఇంపార్టెంట్ ఇంకొకటి, ఈ సినిమాతో రామ్ మిర్యాల మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూ అవుతున్నాడు. పుట్టినే ప్రేమ తన పాట ఇచ్చాడు, నాకు చాలా నచ్చిన పాట. అండ్ పాపం దాని వాళ్ళు ఇక్కడ లేడు, బట్ తనకి క్రెడిట్ ఉండాలి. సో లవ్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది సాంగ్, అండ్ యువర్ వాయిస్ ఇస్ బ్యూటిఫుల్. Wishing all the best once again to the whole team, and we'll meet soon in success meet of Gully Rowdy. Drive safe guys, good night.